ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు షేజల పాలాభిషేకం చేశారు. ఇక 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత ధర్నాలను ప్రజలు నమ్మరని అన్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద బైండ్ ఓవర్ కేసు నమోదు చేయాలని షేజల్ డిమాండ్ చేశారు. రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు ఆయనకి, అదేవిధంగా బెల్లంపల్లి శాసనసభ్యులు గారికి కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. వాస్తవంగా ఈ పాలాభిషేకం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అప్పుల తెప్పలుగా లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణని విభజించి